हाय फ्रेंड्स मन मन हिस्ट्री ऑनलाइन क्लास भाग में अड़क गत कोई वीडियो देवड़ी यू प्रेम भक्ति अने इंपॉर्टेंट टॉपिक चुप्तना दादी भाग मन द्वैतमु अद्वैतमु विशिष्टाद्वैतमु द्वैताद्वैतमु अभी वाट स्थापक अतन ओक बोधन माटडकटना इक नैक्स्ट टापिक दाटे भाग में नैक्स्ट पर्सनलिटी मैं मालाते अतड़े मन केवरंटे कबीर अट्ना मरी कबीर को टाइम पीरियड चूँ क्रीस्त शकम 1440 ओके सर क्रीस्त शकम 1440 वरकू कबीर अने जीवन जरिंदी मरी कबीर परंग परशीलते कबीरेमो उत्तर प्रदेश में उठाने बेनारस परिसर प्रांत मन के जन्म बेनारस काशी वाराणसी अटा चूँ उत्तर प्रदेश बेनारस काशी परिसर प्रांत इतना जन्म जरिगिनदि मरी बेनारस काशी परिसर प्रांत इतना ब्राह्मण वितंतु को जन्मिंचाडु ब्राह्मण वितंतु को जन्मिंचुडु चेत कोई कारणाल वल्ल इतना तरवा वितंतु काबट्टि तप्पनिसरि परिस्थितुल्लो वेरे वाळ्ळ दग्गर इतनु चिन्नप्पटि नुंचि पेरिगाडु एवर दग्गर पेरिगाडु सार इतनु अंटे ఒక ముస్లిముల దగ్గర పెరిగాడు ముస్లిం నేత కుటుంబంలో పెరిగాడు అతని పేరే ఆ ముస్లిం భార్యాభర్తల పేరే నీరు నేమ ఓకేనా ఇతడు మనకి ముస్లిముల దగ్గర పెరగటం జరిగింది నీరు నేమ నీరు మరియు నేమ అనే ఒక ముస్లిం నేత కుటుంబంలో మనవాడు జన్మించటం జరిగింది ముస్లిముల నేత కుటుంబం అంటే వస్త్ర పరిశ్రమ ఉంది చూసారా ఆ ముస్లిముల నేత కుటుంబంలో మనవాడు జన్మించడం జరిగింది కబీర్ పాపం చిన్నప్పటి నుంచి తనకు ఒక విషయం అర్థమయ్యేది కాదు తన తల్లి వితంతువైనప్పటికీ ఎందుకు తనను కన్నది ఎందుకు వదిలేయవలసి వచ్చింది తాను హిందూ మతంలో జన్మిస్తే ముస్లిం మతంలో ఎందుకు పెరగాల్సి వచ్చింది ఇవన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర శిష్యరికం చేరాడు అతడే రామానందుడు అంటున్నాం కాబట్టి కబీర్ గారి యొక్క గురువు పేరు ఏం పేరంటే రామానందుడు అంటున్నాం రామానందుడు గుర్తుపెట్టుకోండి కబీర్ గురువు పేరేమో రామానందుడు తెలుసు మనకు గత వీడియోలో చెప్పుకున్నాం రామానందుడి యొక్క గురువు పేరు అనుకోండి రామానుజాచార్యులు అని చెప్పాను అయితే కబీర్ పేన మొన్న ఎజిటి వాళ్ళకి రెండు బిట్లు అడిగాడు సార్ ఆన్లైన్ ఎగ్జామ్ కార్డు గుర్తుపెట్టుకోండి అది కూడా మనకు ఏమంటనంటే ఇతడి యొక్క రచనల గల పేరేమిటి అంటాడు ఇతను హిందీలో చెప్పినటువంటి గీతాలను ఏమంటారు అంటాడు అంతకంటే ముందు గుర్తుపెట్టుకోండి ఇతడి యొక్క రచనలకు ఏమని పేరు పెట్టారు అంటాడు सो कबीर ओक रचन ये पेर तो पिलवटम जरूर अंटे साखीलू अने पेर तो पिलवटम जरूर इध मोन गत एसजीटी डीएससी बिटी साखीलू अनग अंत क्वेश्चन कबीर ओक रचनला गुरुनानक रचनला రామానందుడి యొక్క రచనల లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడో సో కబీర్ యొక్క రచనలను మనం ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే సాఖీలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది మరి ఇతను హిందీలో మొట్టమొదటిసారిగా రామానందుడు గురు శిష్యుడు కాబట్టి ఇతను కూడా తన యొక్క బోధనలన్నింటిని హిందీలోనే చెప్పడం జరిగింది మరి ఇతడి యొక్క భక్తి గీతాలు ఉంటే చూసారా ఆ భక్తి గీతాలను మనం ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే దోహాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఇతడి యొక్క సారీ క్లారిటీ మీకు తెలియాలి భక్తి గీతాలను ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే దోహాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది అంతే కాకుండా సార్ ఇతని యొక్క శిష్యులకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఇతడి యొక్క శిష్యులను ఏమంటారంటే కబీర్ పంతీలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఓకేనా ఈ మూడు చాలు రేపు మిమ్మల్ని అడగటానికి సో కబీర్ యొక్క శిష్యులను కబీర్ పంతీలు అంటారు సర్ ఓకేనా కబీర్ యొక్క భక్తి గీతాలను దోహాలు అంటారు కబీర్ యొక్క రచనలను సాఖీలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఈ సాఖీల్లో ఉన్నటువంటి అనేక అంశాలనే గురు గ్రంథ సాహిబ్ అనే గ్రంథంలో మనకు తీసుకోవటం జరిగింది అంటే సాఖీల్లో మనవాడు ఏదైతే చెప్పాడో ఆ దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను గురు గ్రంథ సాహిబ్ అనే గ్రంథంలో తీసుకున్నారు అదే విధముగా పంచవాణి అనే గ్రంథంలో కూడా తీసుకోవటం జరిగింది అదే విధముగా బేజక్ అనే గ్రంథంలో కూడా తీసుకోవటం జరిగింది మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు కబీర్ యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో సరే ఓకేనా ఆ రచనలు అనేవి ఏ గ్రంథాల్లో మనకి సేకరించబడినవి అంటాడు అంటే ఈ గ్రంథాన్ని చూసి ఏ గ్రంథాలు తర్వాత కొన్ని వ్రాయబడ్డాయంటే గురు గ్రంథ సాహిబ్ కానీ
పంచవాణి కానీ బీజక కానీ ఈ మూడు గ్రంథాల్లో ఉన్న అనేక అంశాలు మనకి ఏ గ్రంథంలో లేదా ఎవరి యొక్క రచనలను ఆధారముగా చేసుకుని రచించారు అంటే కబీర్ పరంగా తీసుకుంటే కబీర్ చాలా చాలా గొప్ప వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, పూజారుల ఆధిక్యత ఉండకూడదని సరి వినాలి, పూజారుల ఆధిక్యత ఉండకూడదని, వర్ణ వ్యవస్థ అనేది ఎట్టు పరిస్థితుల్లో భారతదేశంలో ఉండకూడదని, ముస్లింలలో పరదా పద్ధతి అనేది ఉండకూడదని ఇతడు తెలియజేశాడు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, పూజారుల ఆధిక్యత ఉండకూడదని, వర్ణ వ్యవస్థ అనేది క్యాస్ట్ సిస్టమ్ భారతదేశంలో ఉండకూడదని, పరదా పద్ధతి అనేది ఉండకూడదని ఇతను తెలియజేయటం జరిగింది. ఇతనికి వివాహం కూడా అయింది సార్. ఇతను భార్య పేరైతే లోయ్ అని చెప్పి అంటున్నాం. సో కబీర్ యొక్క భార్య పేరు ఏం పేరంటే లోయ్ అని చెప్పి అంటున్నాం. మీరు వివాహం అయిన తర్వాత ఇతడికి ఇన్నో లోయ్కి ఈ మధ్య ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయి పేరైతే కమల్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అబ్బాయి పేరేమో కమల్ అండి, ఇతడు భార్య పేరేమో లోయండి. ఇతను తల్లిదండ్రులకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆధారము లేదు. ఇతను తల్లి ఒక బ్రాహ్మణ వితంతువు కాబట్టి చెప్పుకోవడానికి కూడా పేరు తెలియనటువంటి పరిస్థితి పాపం మన వాళ్ళది. అందుకే చూడండి, తన తల్లి ఎందుకు అలా చేసిందో తెలియని పరిస్థితి. తాను ఎందుకు ముస్లిముల కుటుంబంలో పెరుగుతున్నానో తెలియదు. ఆ పూజార్ ఆధిక్యత ఏమిటో తెలియదు. అరే పరదా పద్ధతి ఏంటో తెలియక సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను మత విశ్వాసాలను పూర్తిగా వ్యతిరేకించి చివరికి ఏ విధంగా పేరుగాంచాడో తెలుసా సార్? మధ్యయుగ కార్ల మార్క్స్గా పేరుగాంచాడు. సో కబీర్ యొక్క బిరుదు ఏమిటనంటే మధ్యయుగ కార్ల మార్క్స్ అంటాం. ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగినటువంటి మనకి జనరల్ స్టడీస్ బిట్టిది మధ్యయుగ కార్ల మార్క్స్గా మనం ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే కబీర్ని పిలవటం జరుగుతుంది. కార్ల మార్క్స్ పేరు వినే ఉంటారు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కార్ల మార్క్స్ గురించి తెలుసుకోండి. కార్ల మార్క్స్ ఏ దేశమో తెలుసా? ఎస్, జర్మనీ దేశానికి చెందినవారండి. కార్ల మార్క్స్ ఒక రెండు ప్రధాన గ్రంథాలు కూడా రచించారు. ఒక గ్రంథం పేరేమిటంటే దాస్ క్యాపిటల్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇంకో గ్రంథం పేరేమిటనంటే ఇది ఒక కరపత్రం అండి, దీని పేరే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటారండి. సో ఇది మన స్కూల్లో స్టెంట్ వాళ్ళకి అడిగిన బీటు, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. దీంట్లో దాస్ క్యాపిటల్ ఇతను రచించాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దానిని తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఫ్రెడరిక్ ఏంజెల్, సార్ గ్రహించాలి, ఫ్రెడరిక్ ఏంజెల్తో కలిపి కార్ల మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రచించడం జరిగింది. సార్ అడుగుతున్నాడు, అరే అడిగాడు వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చాడు. చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు అన్నాడు కార్ల మార్క్స్. అంటే అసలు చరిత్ర అంటేనే రెండు వర్గాల మధ్య పోటీ జరుగుతుందయ్యా. ఎవరా రెండు వర్గాలు తెలుసా? ఒకటి పెట్టుబడిదారులు, రెండు కార్మికులు లేదా శ్రామికులు. ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పెట్టుబడిదారులు ఓడిపోతారు, శ్రామికులు లేదా కార్మికులు గెలుస్తారు అన్నాడు. అదే జరిగింది 1917లో రష్యా విప్లవంలో. ఇది రెండు, ప్రపంచ కార్మికుల రాయకముకండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఎవరన్నారంటే కార్ల మార్క్స్. మతం మత్తు లాంటిది, మతం మత్తు లాంటిది, ప్రపంచ కార్మికులారా ఏకముకండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అండ్ ఫస్ట్ వన్ తీసుకుంటే చరిత్ర అంటే వర్గ పోరాటానికి చెందిన రికార్డు తప్ప మరేమీ కాదు. ఈ మూడు స్టేట్మెంట్లు ఇచ్చింది కార్ల మార్క్స్ అండి. జర్మనీ దేశానికి చెందినవారు, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫ్రెడరిక్ ఏంజెల్తో కలిపి ఇదిగోండి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రచించాడు. అతను సింగిల్గా దాస్ క్యాపిటల్ రచించాడు. ఈరోజు శ్రామికులు ఉన్నారన్న, కార్మికులు ఉన్నారన్న, దానికి కారణం కార్ల మార్క్సే. కాబట్టి కార్ల మార్క్స్ విలువలు ఎలా ఉంటాయో మన ఇండియాలో కబీర్ ఒకప్పుడు అలాగే ఉండేవారు కాబట్టి, మధ్యయుగానికి చెందినవారు కబీర్ కాబట్టి కబీర్ను మనము మధ్యయుగ కార్ల మార్క్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది కబీర్ పరంగా. మరి ఇటువంటి కబీరు తన యొక్క బోధనలని ఏ భాషలో చేశాడని చెప్పామంటే ఇప్పుడే చెప్పుకున్నాం, హిందీ భాషలో చేయటం జరిగింది. కారణం వాళ్ళ గురువు గారు హిందీ కాబట్టి. అరే కబీర్ యొక్క శిష్యులు ఉన్నారు చూసారా, ఈ శిష్యుల్లో ముస్లింలు ఉన్నారు సార్, అదే విధముగా హిందువులు కూడా ఉన్నారు సార్. అంటే భక్తి ఉద్యమ కాలంలో
హిందువులను ముస్లింలను కూడా తన శిష్యులుగా కలిగింది ఎవరు అంటే కబీర్ అని చెప్పి అంటున్నాం సార్. ఓకేనా? ఇది ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు చూసారా కబీర్. చూడండి, హిందువులు ఏకాదశి నాడు చాలా పవిత్రంగా ఉండి పూజలు చేస్తారే సార్. హిందువులు ఏకాదశి నాడు పవిత్రముగా ఉండి పూజలు చేస్తారు. ముస్లింలు రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. ఏమా రెండు రోజులేనా మీకు మంచివి? హిందువులు 24 ఏకాదశులకు, ముస్లింలు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పూజలు చేస్తారే, అంటే మిగతా రోజులు మంచివి కాదా మీకు? ఆ రోజులే మంచివా అంటూ హిందువుల యొక్క మూఢనమ్మకాలని ముస్లింల యొక్క మూఢనమ్మకాలని వ్యతిరేకించాడు. రెండు, మనకు ప్రధానంగా తీసుకుంటే హరి తూర్పున ఉంటాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి, హరి తూర్పున ఉంటాడు, అల్లా పశ్చిమాన ఉంటాడు. అరే, వారిద్దరిని నీ హృదయంలో ఎందుకు పెట్టుకోవయ్యా? విగ్రహాల రూపంలో ఉన్న వాళ్ళ పూజిస్తున్నావే, నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడని ఎప్పుడు గ్రహిస్తావయ్యా నువ్వు అని అడిగాడు మనవాడు. సో గుర్తుపెట్టుకోండి, 24 ఏకాదశులకు, సంవత్సరంకు ఒకసారి వచ్చే రంజాన్ మాసంకు మాత్రమే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారయ్యా, మిగతా రోజులు మీ దృష్టిలో మంచివి కాదా అని అడిగాడండి. నెక్స్ట్, హరి ఏమో తూర్పున ఉంటాడు, అల్లా ఏమో పశ్చిమాన ఉంటాడు, నీ హృదయంలో ఎందుకయ్యా వాళ్ళకు చోటు ఇవ్వవు అని అన్నాడండి. అలా స్టేట్మెంట్ ఇచ్చేసి ఎవరన్నారంటే కబీర్ చెప్పడం జరిగింది. ఇక మూడవది గుర్తుపెట్టుకోండి, రామ్ రహీం ఏఖై అన్నాడు. రామ్ రహీం ఏఖై, హిందువులు ముస్లింలు ఒకే కొండతో తయారు చేసినటువంటి వారు, లేదా ఒక నాణెముకు ఉన్నటువంటి బొమ్మ బురుసు లాంటి వారు. ఎందుకయ్యా మీలో మీకు తగాదా అని చెప్పి మనవాడు చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇంతకుముందు అడిగిన DSCB2 ఇదొకటి అడిగాడు. కార్ల మార్క్స్ మీద అయితే కేవలం 2 బిట్లు వచ్చినవి. ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఏ రోజైతే ఇలా చెప్పారో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇతనికి, అంటే ముస్లింలు హిందువులు కూడా స్టూడెంట్స్ అయ్యారు. ఇది నచ్చలేదు. అదే సమయంలో మన ఇండియాను పరిపాలిస్తున్న ఒక రాజుకి, ఎందుకు ఈ టైంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నారో, అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికిందర్ షా లోడి. ఎవరు సార్? సికిందర్ షా లోడి. లోడి వంశంలో గొప్ప చక్రవర్తి సికిందర్ షా లోడి. ఈ సికిందర్ షా లోడిని ఆగ్రాను కట్టాడు. ఆగ్రా పేరు వినే ఉంటాం. ఆగ్రాను కట్టింది ఎవరంటే సికిందర్ షా లోడి. గొప్ప రచయిత కూడా, లోడి వంశంలో చక్రవర్తిగాను రచయితగాను ఉన్నది ఎవరంటే సికిందర్ షా లోడి. ఎందుకంటే మన అదృష్టం బాగుండే గురువు గారి యొక్క పుస్తకాలు దొరకల గురువు గారు రాసిన పెన్ను అయితే మాత్రం మన దొరికింది. ఓకేనా? సికిందర్ షా లోడి చాలా గొప్ప వ్యక్తి. లోడి వంశానికి సంబంధించి ఆగ్రా అనే నగరాన్ని నిర్మించింది సికిందర్ షా లోడినే. తన రాజధానిని మార్చివేసింది ఆగ్రా కూడా ఢిల్లీ సుల్తాన్లో సికిందర్ షా లోడి. ఇతను పక్క ముస్లిం అండి. కబీర్ని పిలిపించాడంట. పిలిపించి, ఏ కబీర్, ఏంద్రా నువ్వు హిందువులు ముస్లింలు అంటున్నావు, ఇద్దరు ఒకటే కదా? అరే ఇద్దరు వేరు వేరు, హిందువులు వేరయ్యా ముస్లింలు వేరయ్యా, నువ్వు అలా చెబితే ఒప్పుకోనని చెప్పడంతో నో, రామ్ రహీం ఏకహే అన్నాడు. ఏంద్ర ఏకహే అని చెప్పి మనస్ట్రో సికిందర్ షా లోడి అనే అతను కబీర్ని తీసుకువచ్చి ఉరి తీయించేశాడంట. అంటే కబీర్ని ఇతనే చంపాడని కొంతమంది చరిత్రకారుల యొక్క వాదన. మరి మనకు తీసుకున్నట్లయితే మీరు కబీర్ యొక్క శిష్యుల్లో హిందువులు ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇతని యొక్క సమాధి ఏదైతే ఉంటుందో ఇతని యొక్క సమాధిని ముస్లింలు గోరఖపూర్ అనే ప్రాంతంలో చేస్తే హిందువులు ఇతడు పుట్టినటువంటి వారణాసి అనే ప్రాంతంలో సమాధి చేశారు. అరే అదేంటి సార్ సమాధి చేశారంటే కబీర్ సవాన ముక్కలు చేస్తారని డౌట్స్ రాకూడదు. మన లైవ్ క్లాసులు ఎక్కువ మందికి అదే డౌట్స్. అలా కాదు సార్, శవం పైన మనకు చూడండి, సమాధి చేసినప్పుడు పైన కొన్ని పుష్పాలు కొన్ని మట్టి వేస్తారే, ఆ సమాధి పైన ఉన్నటువంటి పుష్పాలని మట్టిని తీసుకుని హిందువులు వారణాసి వద్ద, ఏం సార్, ముస్లింలు గోరఖపూర్ వద్ద సమాధి చేయటం జరిగింది. ఇది బోధనలు గుర్తుపెట్టుకోండి. పూజారి వ్యవస్థను వ్యతిరేకించాడు, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాడు, హిందువులు ముస్లింలు ఒకటే అని చెప్పాడు, పరదా పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది, హిందీలో తన యొక్క బోధనలు ఎక్కువగా చేశాడు. ఇతడే సార్ మనకు ప్రధానంగా తీసుకుంటే కబీర్ అని చెప్పి అంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.